వెల్కమ్ టు హలో డాక్టర్. నోట్లో ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, మౌత్ డ్రైగా అయిపోతుంటుంది, బ్యాడ్ బ్రీత్ వస్తుంటుంది, అప్పుడప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. అయినా కానీ నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే వీలైనన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు, మౌత్ వాష్ చేసుకుంటూ ఉంటారు, వీలైనన్ని సార్లు బ్రష్ చేసుకుంటారు. అదొక సమస్య అని గుర్తించక ఇంకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే వాళ్ళని ఎంతో మందిని చూస్తుంటాం. ఇలాంటి సమస్యల వల్లనే దంతాలు కూడా కోల్పోతూ ఉంటారని, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, డెంటల్ అలైనర్స్, డెంటల్ ఇంప్లాంట్స్, వీటి ప్రత్యేకతలు, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పనామంతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ బ్యాడ్ బ్రీత్ అనేది ఒక సమస్య అంటారా, లేకపోతే అది మౌత్ వాషులతో వాటితో పోగొట్టుకోవచ్చు అంటారా? నేనే అసలు బ్యాడ్ బ్రీత్ అంటే స్మెల్ రావడమే బేసిక్గా ఒక ప్రాబ్లం. చాలామంది నేను కూడా రెగ్యులర్గా చూసేది ఏంటంటే నోట్లోంచి స్మెల్ వస్తుంటే ఒకటి మౌత్ వాష్ వాడడం కానీ, లేకపోతే లవంగాలు ఇలాచీలు తినడం కానీ. చాలామందికి ఒక బేసిక్ హ్యాబిట్ ఉంటుంది చూయింగ్ గమ్స్ నమలడం. వాళ్ళు ఎందుకు చెవులు నవలుతారంటే సైకలాజికల్ డిఫెక్ట్ అది. అంటే పొద్దున్నే బ్రష్ చేసుకున్నా మధ్యాహ్నం వాళ్ళు ఏదైనా తిన్న వెంటనే కూడా స్మెల్ వస్తుంది అని ఆలోచనలోకి వెళ్ళడం. జనరల్గా స్మెల్ అనేది రాదు. ఎప్పుడైనా పొరపాటున నోట్లోంచి స్మెల్ వస్తుంటే డెఫినెట్గా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మాత్రమే స్మెల్ వస్తుంది. ఒకటి గమ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చాలామంది గమ్స్లో ఇన్ఫెక్షన్ వస్తాయా అని కూడా తెలియదు. రెండోది టీత్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే పుచ్చుపళ్ళు అంటాము. మూడోది పాచి పట్టేసి ఉంటాయి, అంటే పళ్ళ పైన సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల గడ్డలు గడ్డలుగా పాచి పట్టేయడం ఒకటి, జ్ఞానదంతాలు ఒకటి. వంకర తింకరగా ఇర్రెగ్యులర్ టీత్ ఉంటాయి, వాళ్ళల్లో కూడా బ్యాడ్ బ్రీత్ ఉండడం. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండడం వల్ల స్మెల్ వస్తుంది. మీరు ఊరికే మౌత్ వాష్ వాడడం వల్ల, లేకపోతే చూయింగ్ గమ్లు తినడం వల్ల, ఇలా ఏ పని చేసినా నేను చెప్పిన ఈ రీజన్స్లో ఏమైనా రెక్టిఫై అవుతాయా? డెఫినెట్గా కావు. సో అవి రెక్టిఫై చేసుకుంటేనే స్మెల్ అవుతుంది. సో బ్యాడ్ బ్రీత్, నోటి దుర్వాసనతో ఎవరైనా బాధపడుతుంటే తప్పనిసరిగా సెకండ్ థాట్ లేకుండా డాక్టర్ని కలవండి. అలా చేయడం వల్ల ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ చేసేసి, పెద్దగా ఏముండో ఒకటో రెండో ఉంటుంది, అది క్లియర్ చేసుకోవడం వల్ల సమస్య పెద్దగా అవ్వకుండా ఉంటుంది. పైగా స్మెల్ ఊరికి చూయింగబుల్ తింటూ మాస్కింగ్ చేయడం అనే మీ పర్సనల్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకే, దంతాలు వదులుగా అవడం కానీ లూజ్గా జివ్వు మనడం ఇలాంటివి అసలు ఏ రీజన్స్తో ఉంటాయి? వీటిని టూత్ పేస్ట్తో ఎంతవరకు ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు? లేదండి, చాలామంది కూడా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు, మేడం ఏ టూత్ పేస్ట్ మంచిది, ఏ మౌత్ వాష్ మంచిది, లేకపోతే ఏ బ్రష్ వాడాలి అనే రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి టూత్ పేస్ట్ కానీ మౌత్ వాష్ కానీ ఎనీథింగ్ ఇస్ ఎ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు మనం సబ్బుతో గుళ్ళుతో వంకుని స్నానం చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్ పోతుందా? పోదు కదా. స్కిన్ ఇన్ఫెక్షన్ రానంత వరకు మీరు సబ్బుతో రోజు రెండు పూట్ల స్నానం చేస్తే మీరు ఫ్రెష్గా ఉంటారు. అలాగే నోరుతో కూడా మీ బ్రష్ పేస్ట్ అనేది మీరు పళ్ళు తోముకుని రెగ్యులర్ మెయింటెనెన్స్, పాచిని తీసేయడానికి, ఫుడ్ని తీసేయడానికి, ఫ్రెష్గా ఉండడానికి మాత్రం ఉపయోగపడతాయి తప్ప ఇన్ఫెక్షన్స్ని అవి తీయలేవు. మూడు, నోట్లో ఇన్ఫెక్షన్స్ అంటే పళ్ళు వదులవ్వడం కానీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ కనపడితే స్ట్రైట్గా అది గమ్ ఇన్ఫెక్షన్. జనరల్గా ఏజ్ వాళ్ళకి కూడా చిన్న వయసులో పళ్ళు ఊడిపోవడం అనేది జబ్బుతో తప్ప వయసు మేరడం వల్ల పళ్ళు ఊడిపోవడం అనేది ఉండదు. జుట్టుకి అంటే మనం ఏజ్ అయిపోతే జుట్టు తెల్లగా అయిపోయినట్టు, మొహం మీద ముడతలు వచ్చినట్టు, మనకి నోట్లో ఒక వయసు రాగానే పళ్ళు లూజ్ అయి పడిపోవడం అనేది ఉండదండి. అదే నిజమైతే ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, మన అమ్మమ్మలు తాతయ్యమ్మలు తీసుకుంటే వాళ్ళందరికీ టీత్ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు అన్ని టీత్తో తింటున్నారు, మరి వాళ్ళకెందుకు ఉన్నాయి అంటే వాళ్ళకి ఏజింగ్ రాలేదన్నా? నో, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ లేవు, మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో ఎవరికైనా కూడా నేను చెప్తాను చూడండి మరొకసారి, ఐ విల్ స్ట్రెస్ ఇట్, ఐ ఇన్సిస్ట్ ఇట్, నోట్లో గనక స్మెల్ వస్తున్నా, చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉన్నా, చిగుర్లు కిందికి వెళ్ళిపోతున్నా, చిగుర్లకి చీమ్ పడుతున్నా, పళ్ళు వజిన సందులు వస్తున్నా, పళ్ళు లూజ్ అవుతున్నా, గమ్ ఇన్ఫెక్షన్స్, మీ చిన్న వయసులో మీ పళ్ళని కోల్పోవడానికి కారణం చిగుర్ల జబ్బులు మాత్రమే. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు టైంకి వస్తే చాలా సింపుల్గా చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేసి 100% ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తాం. దానివల్ల మంచి ఏంటి, ఒకటి జబ్బు పోతుంది, స్మెల్ పోతుంది, మూడోది మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. మీరు ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నిన్న రాత్రి చూసాను చిన్న ఏజ్ మగాయన అని, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, చిన్న చిన్న పిల్లలు, మొత్తం నోట్లో చెక్ చేస్తే పళ్ళన్నీ కదులుతా ఉన్నాయి. మేడం చాలా కాలం నుంచి ఇలా జరుగుతుంది మేడం, అయినా కూడా అది పెద్దగా నొప్పి లేదు కదా, రాలేదు అని అన్నారు. ఎంత తప్పు చెప్పండి, ఆయన అప్పుడే వచ్చి ఉంటే ఆ పళ్ళు మెన్ని మిగిలేవి. ఈ మధ్య ఈరోజు అన్ని పళ్ళు కదులుతా ఉన్నాయి, ఆ పళ్ళని సేవ్ చేయమని అడుగుతున్నారు. కొంతవరకు సేవ్ చేయగలం కానీ అన్నీ సేవ్ చేయడం మటుకు డెఫినెట్గా కష్టం. సో అలా చేయొద్దు. చేయడం వల్ల మీకు మీరు డెఫినెట్గా చేసుకునే చెడు మాత్రమే అది. ఖమ్మం నుంచి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు. హలో మేడం. నమస్తే ప్రశాంత్ గారు, చెప్పండి. మేడం నాకు ఫ్రంట్ పన్ను వచ్చేసి డ్యామేజ్ అయింది మేడం. అయితే అది చిగుర్లో వచ్చేసి అడ్డంగా ఇరిగిపోయింది. అంటే నాకు ఏ దెబ్బ తగలేదు, ఏమీ తగలలేదు. ఫస్ట్ చిన్నప్పుడు పన్ను కొంచెం
ఎల్లో కలర్ లో ఉండేది, నేను దాని ప్రాబ్లం అనుకున్నా. ఉన్నా కొద్దిగా వచ్చేసరికి బ్లాక్ అయిపోయింది పన్ను, అది ఒక్కటే. సో రీసెంట్ గా 3 మంత్స్ బ్యాక్ నేను హాస్పిటల్ లో కన్సల్ట్ అయితే వాళ్ళు ఎక్స్రే చేసి పన్ను ఇరిగిపోయిందని చెప్పారు అడ్డంగా. సో అయితే ఏం చేయదు కాదు, పన్ను పీయకడమే అన్నారు. పన్ను గట్టిగా ఉంది మేడం, అసలు నొప్పి లేదు, లేకనే నాకు పైదవడం వరకే ఓన్లీ నొప్పి వస్తుంది. పన్ను కదలట్లేదు, ఏమి అనిపించలేదు. ఇప్పుడు మీకు విరిగిపోయినప్పుడు దెబ్బ తగిలిన వెంటనే, అందుకే ఎవరికైనా కూడా చిన్న బిడ్డలు కూడా చాలా మందికి దెబ్బలు తగిలితే డాక్టర్ దగ్గరికి రారు. కానీ చూసారా, దెబ్బలు తగిలిన వెంటనే డాక్టర్ని కలవాలి. మీరు ఆ రోజే దెబ్బ తగిలిన రోజు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని రూట్ కెనాల్ చేసుకుని పైన ఒక తొడిగేయించుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకటి, ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందమ్మా, పెరిగిపోవడం వల్ల లోపల పన్ను అంతా గుల్లబారిపోయింది, దానివల్ల విరిగిపోయింది అది. సో పన్ను తీయకుండా మీకు కావాలి అంటున్నారు. ఆ పన్ను ఎంత మిగిలింది ఆ సైజుని చూసుకుంటే దానికి పోస్ట్ అండ్ కోర్ అనేది ఒకటి ఉంటుంది, అది పెట్టుకుని పైన క్యాపింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎంత మిగిలింది, ఎందుకని డాక్టర్ గారు పన్ను తీయమంటున్నారు అనేది అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నేను చూడలేను కాబట్టి. ఖమ్మంలో ఖజానా జ్యువెలర్స్ దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. ఒక్కసారి వెళ్ళండి, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మేము పన్ను సేవ్ చేయగలము, అక్కడ స్పెషలిస్టులు ఉంటారు, వెళ్ళి కలవండి. సో ముందర పళ్ళలో ఎటువంటి దెబ్బలు తగిలినా యాక్సిడెంట్స్ అయినా సగానికి విరిగిపోయినా వాటిని మనం సరి చేసుకోవచ్చు. ఇయర్స్ ఇయర్స్ వాటితో బాధపడాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. రంగు మారిపోయినా, సగం ఊడిపోయినా, మొత్తానికే ఊడిపోయినా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. లేకపోతే ఇంప్లాంట్లు పెట్టుకుంటే, మీరు చక్కగా స్క్రూస్ లాంటివి పెట్టుకుంటే ఈ రోజు ఇంప్లాంట్ పెడితే రేపు ఈవినింగ్ కల్లా మీకు టీత్ పెట్టేయగలుగుతాం, ఒక్కొక్కసారి ఈవినింగ్కే పెట్టగలం. అదే స్మైల్ డిజైనింగ్ అంటే వెరీ ఫ్యూ డేస్ లో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నా, లేదా యాక్సిడెంట్స్ లో పోయినా, రంగు మారిపోయిన పళ్ళున్నా, సందులు ఉన్న పళ్ళున్నా వాటిని సరి చేసుకుని బ్యూటిఫుల్ గా కనిపించవచ్చు. అందంగా అంటే చిన్నగా కాదండి, చాలా అందంగా కనిపిస్తారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎల్లో కలర్ పళ్ళతోనో సందు పళ్ళతోనో ఉన్న వాళ్ళు సరిగా ఒక్కసారిగా చక్కటి పళ్ళు వరుస్తా కనిపిస్తే ఎంత అందంగా ఉంటారు చెప్పండి. డెఫినెట్ గా ఉంటారు కదా, అది సాధ్యమే. దట్ ఈస్ పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ మటుకు కాదు. సో ఎవరైనా కూడా అలా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. పార్థ డెంటల్కి 114 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ లో కూడా స్మైల్ డిజైనింగ్ కి సంబంధించిన ఫోటోలు ఉంటాయి, అంటే ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. అవి డెఫినెట్ గా చూడడం వల్ల మీ సమస్య 100% సాల్వ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. నరసింహులు గారు కాల్. నరసింహులు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, నమస్తే, చెప్పండి. హలో, సార్, నేనే సార్ డాక్టర్ కల్పన, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు టీత్ లో ఇది బ్యాక్ రో ఉంటది కదా మేడం, బ్యాక్ రో లో 4 అవి పండ్లు కొంచెం ఊగుతున్నాయి మేడం. అవి అంటే నేను అది వేరే డాక్టర్ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే అది మీకు తీసేసి కొత్తవి పెట్టాలి సార్ అని చెప్తున్నారు. అది ఎందుకు వేడి వేడివి దాని కానీ చల్లవి దాని కానీ బాగా ఇట్లా లాగుతున్నాయి. నరసింహ గారి కంప్లైంట్ ఏంటి, నోట్లో 4 పళ్ళు కదులుతా ఉన్నాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తీసేయమంటున్నారు, జువ్వుమంటుంది, పెయిన్ వస్తుంది, తినలేకపోతున్నాను, ఇవన్నీ కంప్లైంట్స్. కానీ 4 పళ్ళు కదలటానికి ముందు ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది ఇది. ఎవరికైనా కూడా నోట్లో ఒక్క పన్నులో తేడా కనిపిస్తే అప్పుడే రండి డాక్టర్ దగ్గరికి. అలా వస్తే ఒక్క పన్ను పోతే పోయింది, మిగతా నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. సార్ మీకు కూడా 4 పళ్ళు కదులుతా ఉన్నాయి, ఇప్పుడు 4 పళ్ళు తీసేసుకుని నీట్గా పెట్టుకోండి. మిగతా పళ్ళు ఇలా కదిలిపోతాయి కదా, ఇప్పుడు జబ్బు అంటూ వస్తే అన్ని పళ్ళకి అది మెల్లిగా పాకేస్తుంది. సో మీరు పళ్ళు పెట్టుకోవడంతో పాటు మిగతా పళ్ళు గట్టిపరచడానికి చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది సార్, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోండి. అది చాలా మంది పేషెంట్లకి మేము చెప్తున్నా, ఎంత కన్విన్స్ చేస్తున్నా అసలు వినట్లేదు, అసలు జబ్బుగా కూడా తెలియదు. ఎందుకంటే నొప్పి లేదు మేడం, మేము చేసుకోము అంటున్నారు. కానీ వద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే నెట్లోకి వెళ్ళి చదవండి, అది చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది, మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. లేకపోతే చాలా తక్కువ వయసులో, చిన్న వయసులో మీ పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి. 2, పళ్ళు పెట్టుకోవడం. పళ్ళు పెట్టుకోవడం అంటే ఇదివరకు లాగా నెలల నెలలు అలా ఏం తిరగక్కర్లేదు, ఇప్పుడు మంచి చాలా స్పీడ్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కేవలం 2-3 సిట్టింగ్స్లో మేము పళ్ళు పెట్టేస్తున్నాం. చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది. సో ఎవరు పళ్ళు పెట్టుకో, ఇప్పుడు పళ్ళు తీసేస్తారు మాకు, ఇది తీసేసిన తర్వాత మేము ఎన్ని రోజులు పళ్ళు లేకుండా ఉండాలి, అలా భయాలు అక్కర్లేదు. ఫ్యూ డేస్, 2-3 డేస్లో మీ నోట్లో టీత్ ఉంటాయి, అంత స్పీడ్గా చేయగలుగుతున్నాము. సో భయపడాల్సింది ఏం లేదు, ఒకప్పుడు లేదు అంత వైద్యం డెఫినెట్గా లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్, హయ్యర్ మోస్ట్ టెక్నాలజీ
టెక్నాలజీతో ఇప్పుడు మేము చేస్తున్నాము, అది మా ఎక్స్పీరియన్స్. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. మళ్ళీ చెప్తాను, నోట్లో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే రండి. చిన్నగా వస్తే చాలా ఈజీ, మీకు పెద్ద డ్యామేజ్ ఉండదు, ఎక్కువ ఖర్చు అవ్వదు, ఎక్కువ సిట్టింగ్స్ అవ్వవు. అలా కాకుండా మీరు కాంప్లికేట్ చేసుకుంటే కనుక నోట్లో పళ్ళన్నీ పోతాయి, నోటి దుర్వాసనతో బాధపడతారు, మంచి చిరునవ్వు లేక బాధపడతారు, సరిగా బోన్ చేయలేక నమలేక కనీసం ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా ఉండాల్సిన అవసరం లేదు, ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి డెఫినెట్గా కనెక్ట్ అవ్వండి. రమాదేవి గారు కాల్. రమాదేవి గారు హలో. నమస్తే, చెప్పండి. హలో హలో, చెప్పాను. మొన్న కల్పన డాక్టర్ కల్పనాదేవి గారి దగ్గరికి వెళ్ళామండి. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. అదే అండి, కొంచెం పన్ను ఊగులాడుతుందండి మేడం. ఓకే, మొన్న మీరే చేశారు కదండి, మొన్న మీరే కదండి నెల కింద పళ్ళు కదులుతుండే, పళ్ళుకి గట్టిపరచుకోవడానికి ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత పళ్ళు పెట్టుకోవాలమ్మా. ఒకసారి మీరు రండి, మీరు నా దగ్గరికి వచ్చారంటున్నారు కదా, మాదాపూర్కి మళ్ళీ రండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. కానీ మీరు చేసుకోకుండా ఉంటే మటుకు నేనేం హెల్ప్ చేయలేను. నేను ఎవరికైనా ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మా మోటోవే అది, సమస్యలు ప్రివెన్షన్ ఫస్ట్, రాకుండా ఏం చేయాలి, వస్తే స్టార్టింగ్లోనే ఎలా గుర్తించి సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా పెరిగి ఇబ్బంది పడుతుంటే ఆ కాంప్లికేటెడ్ ఆ పెరిగిపోయిన సమస్యల్ని జబ్బుల్ని ఎంత ఎఫిషియెంట్గా సాల్వ్ చేయొచ్చు, అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక సెంట్రల్ ఐడియా. సో ఎవరైనా కూడా దయచేసి నేను చెప్పేది కరెక్ట్గా వినండి, ఫాలో అవ్వండి, సమస్యలు రాకుండా ఉంటాయి. నోట్లో పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం, నేను చెప్తున్నాను. మొత్తం మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, అన్నం తినడానికి కూడా కష్టం అవుతుంది, మాట్లాడడానికి కష్టం అవుతుంది, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, మంచి స్మైల్ ఉండదు, మొత్తం పళ్ళన్నీ కదిలిపోతాయి. ఇన్ని ఇబ్బందులు పడే కన్నా చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుని వాటిని సరి చేసుకుని లైఫ్ అంతా ఎనర్జెటిక్గా మంచి భోజనం చేస్తూ అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో సమస్యలు ఏ ఏజ్లో గుర్తించగలరు, ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, వాళ్ళల్లో కూడా గమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి కదా లెవెల్స్ అనేవి, వాళ్ళలో గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. రెండోది, వాళ్ళు అప్పుడే చదువుల మీద ప్రెషర్ ఉంటుంది, సో జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. పీర్ ఎఫెక్ట్స్ అంటే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మొత్తం అన్ని వాళ్ళ మీద వేసి హై ఎక్స్పెక్టేషన్స్తో పేరెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరిలో కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, పళ్ళు తొందరగా పుచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ ప్రెషర్లో సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం వల్ల పాచి పట్టేసి కూడా స్మెల్ వస్తుంటుంది. సో పేరెంట్స్ అందరికీ నేను ఒకటే అడ్వైస్ చేస్తాను, ఎవరైనా పిల్లలు టీనేజ్లో ఉంటే కొంచెం ఫోకస్డ్గా ఉండండి. చాలా మంది 10 ఏళ్ళు దాటిన బిడ్డ ఎవరికన్నా ఉంటే ఆ పిల్లలు పెద్దోడు అయిపోయాడు, ఒరే పళ్ళు తోముకో అంటారు. కానీ అలా చెప్పడం కాదండి, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. పిల్లలకి టీనేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా బిడ్డలే, చిన్నపిల్లలే, కనీసం వారానికి ఒకసారి నెలకు ఒకసారి నోరు తెరిచి చూపెట్టమండం, లేదా 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి చూపించడం చేయాలి. ఈ మధ్య కేసులు ఎక్కువ చూస్తున్నాను నేను, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, అప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు నోటన్నీ పుచ్చిపోయి నోట్లో పళ్ళు లేకుండా రూట్ కెనాల్స్ చేయించుకోవడానికి పళ్ళు తీయించుకోవడానికి వస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలు వాళ్ళు, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, జీవితాంతం ఎలా తింటారో ఎలా ఉంటారు, కొంచెం ఫోకస్డ్గా ఉండండి, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకొచ్చి రెగ్యులర్ చెకప్స్ చేయించండి. స్రవంతి గారు కాల్. స్రవంతి గారు హలో. స్రవంతి గారు నమస్తే. స్రవంతి గారు చెప్పండి. హలో. అది మా పాప పళ్ళు కొంచెం ఎంత వయసు అమ్మా పిల్లలకి, పాపకి? 9 ఇయర్స్. 19. ఓకే ఫైన్. సీ, ఇప్పుడు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, పళ్ళు ముందుకు రావడం, పళ్ళు పెదాల్లోంచి బయటికి రావడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. వీటిలన్నింటిని ట్రీట్ చేసుకోవడానికి క్లిప్పుల చికిత్స ఉంటుంది, అందరికీ తెలుసు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పులు పెడతాం. క్లిప్పుల్లో కూడా భయాలు ఉంటాయి అందరికీ, క్లిప్పులు తీసేగానే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది, లేదా క్లిప్పులు పెట్టుకుంటే అందరికీ కనిపిస్తుంది, క్లిప్పులు పెట్టుకుంటే లిక్విడ్ డైట్లో ఉండాలి, క్లిప్పులు పెట్టుకుంటే చదువులు పాడైపోతాయి అని భయాలు ఉంటాయి. నో, అవన్నీ అబద్ధాలే మొత్తం. ఇవన్నీ కూడా క్లిప్పులు అనేవి చాలా సేఫెస్ట్ ట్రీట్మెంటు. నార్మల్గా చదువుకుంటూ మన డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూనే సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసుకుని అందంగా చిరునవ్వును తెచ్చుకోవచ్చు, మళ్ళీ నార్మల్గా పేర్చినట్టు పళ్ళు వచ్చేస్తాయి.
కానీ కొంతమంది పిల్లలకి క్లిప్పులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, క్లిప్పులు పెట్టుకోలేరు, వాళ్ళకి నచ్చదు. కానీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ఉండలేరు. అలాంటి వాళ్ళకు కూడా పార్థడెంటల్ అడ్వాన్స్డ్ అలైనర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలైనర్ అనేంటి, ఒక సన్న ట్రే ఉంటుంది అంతే, పలుచుగా తీసి పెట్టుకునే ట్రే, అది నోట్లో ఫిక్సేషన్ ఏమీ ఉండదు. దాన్ని పెట్టుకోవడం వల్ల కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివన్నీ కూడా కరెక్ట్ అయిపోయి చక్కటి చిరునవ్వు వస్తుంది, అస్సలు ఇబ్బంది ఉండదు. అది తీసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మీరు భోజనం చేసినప్పుడు అది తీసి పక్కన పెట్టి భోజనం చేయొచ్చు, ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి ఉంటే అది తీసి పక్కన పెట్టి ఎగ్జామ్ రాసుకోవచ్చు. కొంతమంది స్పోర్ట్స్లో పర్సన్స్, పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అది తీసి పక్కన పెట్టి ప్రాక్టీస్కి వెళ్ళచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు 20లో 30లో 40లో, వాళ్ళకి పళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా దీన్ని వాడచ్చు. సో ఇంత అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో అస్సలు భయపడాల్సింది ఏమీ లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మనం కరెక్ట్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తాను, డెంటల్ ట్రీట్మెంట్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చాము. చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఏ దంత వైద్యంలో కానీ, మెడికల్ ట్రీట్మెంట్స్లో కానీ 60-65కు మించి సక్సెస్ రేట్ ఉండదు. పార్థడెంటల్లో చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల 90-95% సక్సెస్ రేట్ని మేము 100% పేషెంట్లకి ఇవ్వగలుగుతున్నాం. సక్సెస్ అంటే ఎక్కువ మంది పేషెంట్లు చూడడం, ఎక్కువ మందిని ట్రీట్ చేయడం కాదు, ఎక్కువ మంది హ్యాపీగా, కంఫర్టబుల్గా, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడమే సక్సెస్ రేట్గా మేము పరిగణలోకి తీసుకుంటాం. పేషెంట్ వచ్చిన కంప్లైంట్ ఏంటి, అది కరెక్ట్గా మేము సాల్వ్ చేసామా లేదా, పేషెంట్ తినగలుగుతున్నారా లేదా, పేషెంట్ నవ్వగలుగుతున్నారా లేదా, పేషెంట్కి నొప్పి తగ్గిందా లేదా అనే దాని మీద ఫోకస్డ్గా ట్రీట్మెంట్ చేస్తారు 114 బ్రాంచెస్లో కూడా. సో ఎవరైనా ఏదైనా దీర్ఘకాలికంగా కానీ ఎక్కడ జరగలేదని కానీ 10 డెంటల్ క్లినిక్స్లో తిరిగిన తర్వాత కూడా మీకు సొల్యూషన్ దొరకలేని కేసెస్ని కూడా మేము డెఫినెట్గా సాల్వ్ చేయగలము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ 114 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఒక్కసారి కలవండి, మాట్లాడండి, తర్వాత కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ మేము చేయగలం మీకు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ డెంటల్ అలైనర్స్ కానీ, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, అంటే దంతాల సైజు, దవడల సైజు ఒక్కొక్కళ్ళలో ఒకలా ఉంటాయి, అంటే ప్రీ ఆర్డర్ ఏమైనా ఉంటుందా, అంటే ముందుగానే మోడల్స్ తీసుకుని ఆర్డర్ చేయడం, వాళ్ళకి తగ్గట్టుగా అమర్చడం జరుగుతుందా, డిస్కస్ చేద్దాం, ఒక కాల్ ఇద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా పాపకి కింద పిల్లలు తగ్గి పైన తగ్గుతుంటారు మేడం. ఓకే, దారి గారు చూపిస్తే, నిధులు దారి గారు చూపిస్తే నాన్న హాస్పిటల్లో కింద పళ్ళు కట్టేసి పై కిందకి దింపుతాం చెప్పారు మేడం. పళ్ళు ఎంత వయసు సార్ పాపకి? ఒక 25 ఉంటుంది మేడం. 25 ఉంటుంది మేడం. 25 ఇయర్స్ ఉంటాయి సార్. దేనికి పళ్ళు కట్ చేయాల్సిన అవసరం ఉండదు సార్, ప్రతిదానికి 25 సంవత్సరాలు. చిన్న అమ్మాయి, డీప్ బైట్ ఉంటుంది, అంటే ఇలా మొత్తం బయట ఇది కొలాప్స్ అయిపోయిన డీప్ బైట్ ఉంటుంది, దాన్ని కూడా చక్కగా మనం ఓపెన్ చేయొచ్చు, ఏమాత్రం పళ్ళు కట్ చేయకుండా, తీయకుండా. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒక్కసారి మీ అమ్మాయిని చెక్ చేయవలసి ఉంటుంది. నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్స్ ఎదురుగుండా పార్థడెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడికన్నా రండి, లేకపోతే అమ్మాయిని తీసుకుని ఒకసారి హైదరాబాద్ మాధవ్పూర్ బ్రాంచ్కి రండి, నేను ఉంటాను. ఏమాత్రం పళ్ళు కట్ చేయకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే మార్గాన్ని నేను చూపిస్తాను. సో చిన్నపిల్లలకి పళ్ళు కట్ చేయడం కానీ తీయడం కానీ చేయొద్దండి. దానికి అవేమీ చెయ్యకుండానే చక్కగా అమర్చుకునే మార్గాలు ఉన్నాయి, నాన్ ఇన్వేజివ్ మార్గాలు ఉంటాయి. సో అవి 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 కాదు, ఇంకా అవి కుదరదు అన్నప్పుడే మనం ఏదన్నా కూడా ట్రీట్మెంట్ కట్ చేయడాలు, తీసేయడాలు, పెరికేయడాలు చేయాలి తప్ప, మామూలుగా అవన్నీ ఆప్షన్స్ ఓపెన్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అట్లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఒకసారి మీరు డాక్టర్ని కలవడం మంచిది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, అలైనర్స్ కానీ, అంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంటాయా మోడల్స్? అవి ముందుగానే ఆర్డర్ చేయడం అట్లా జరుగుతుంది అంటే? డెఫినెట్గా ఎస్. ఇప్పుడు అలైనర్ అంటే ఏంటి, ఎత్తుపళ్ళకి చేసే సన్నటి తీసి పెట్టుకునే ట్రే అని చెప్పాను. అది మామూలుగా అలా రాదండి, మీ పళ్ళకి తగినట్టుగా తయారు చేస్తాం దాన్ని, మీ పళ్ళ అచ్చులతోని. అలాగే దాన్ని డిజైన్ చేయడం కూడా మీ మొహానికి తగినట్టు, మీ ఎముకలకి తగినట్టు. ఒకసారి జా ఎక్స్పాన్షన్ ఉంటుంది, అలాగే ముందుకి వెనక్కి, వెనక్కి వెళ్ళిపోయిన వాటిని కూడా ముందుకు తీసుకురావడం, ఒకసారి రొటేషన్, పన్ను యాంగిల్ మార్చడం వల్ల కూడా మీకు అందమైన చిరునవ్వు వస్తుంది. అలా యాంగిల్స్ని కూడా మారుస్తూ బ్యూటిఫుల్గా చేసేది అలైనర్ ట్రీట్మెంట్ అనేది. అంత సింపుల్ కాదు, ఇందులో ఎంతో లోతుంది, రిజల్ట్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా వస్తుంది. క్లిప్పుల ట్రీట్మెంట్ కన్నా మంచి అడ్వాన్స్మెంట్ ఉన్న ట్రీట్మెంట్ అలైనర్స్ అనేది. అలాగే ఇంప్లాంట్స్, ఇంప్లాంట్స్ కూడా అంతే. ఇప్పుడు చాలామందికి ఇంప్లాంట్స్ అంటే ఏంటి, నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి, లేకపోతే నోట్లో పళ్ళు, మన సొంత పళ్ళు పోగొట్టుకున్నప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇది. నేను ఈవినింగ్ ఒక కేసు వచ్చింది నాకు, ఆయనకి పాపం 3-4 నెలలు, ఒక 2 ఇంప్లాంట్లు ఉన్నాయి నోట్లో, 4 నెలల క్రితం పెట్టారు,
తర్వాత పళ్ళు పెట్టారు. అమ్మ ఇదంతా ఉంది కదా, నువ్వెలాగమ్మా చెప్తున్నావు, నాకు 4 రోజుల్లో పళ్ళు పెడతాను అని అడుగుతున్నారు. డిఫరెన్స్ ఉందండి, అక్కడికి ఇక్కడికి మన అడ్వాన్స్మెంట్ అంటే మార్పు వచ్చింది, మనం ఇంకా ఎదిగాం. టెక్నాలజీలో ఎంతో గొప్ప టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకుని వచ్చి చేయడం వల్ల తొందరగా మేము చేయగలుగుతున్నాం. 6 నెలలు సంవత్సరం తర్వాత పళ్ళు వస్తాయంటే పేషెంట్ 6 నెలలు సంవత్సరం పళ్ళు లేకుండా ఎలా ఉంటారు? అడ్వాన్స్మెంట్ అంటే వెంటనే పళ్ళు ఇస్తే వాళ్ళు తినగలుగుతారు అట్లీస్ట్. అందుకే సో ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఇంప్లాంట్లు కూడా కొంతమందికి చిగురు లేదని, ఎముక లేదని, ఎన్నో సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతూ ఫిక్స్డ్ పళ్ళు లేక, తినలేక, నమలలేక, బాగా నీరసించిపోయి ఫుడ్ చూస్తేనే తినాలనిపించినా తినలేని ఫ్రస్ట్రేషన్తో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి తగ్గినట్టు ఉండే ఇంప్లాంట్స్ పెట్టడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఎముక ఎంత ఉంటే అంతే చాలు, చిగురు జబ్బులు ఉన్నా కూడా మన ఇంప్లాంట్లు పెట్టి నీట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. ఎవరు ఎటువంటి ఇబ్బంది అవ్వాల్సిందే. మళ్ళీ ఒకసారి చెప్తాను, పుట్టిన ఏ మనిషి పళ్ళు లేక తినలేక బాధపడుతూ ఉండాల్సిన అవసరం ఈ రోజుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అది అవసరమే లేదు. హ్యాపీగా నచ్చిన భోజనం చేస్తూ హెల్దీగా ఆరోగ్యంగా ఉంటూ మంచి చిరునవ్వుతో జీవితకాలం ఉండే ఏర్పాట్లు మేము చేయగలిగాము, దాన్నే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. సో ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్స్ అనేవి చక్కగా మీకు తగినట్టు పెట్టే అవకాశం ఉంది. 19 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా పెట్టచ్చు, పెద్దగా నొప్పే ఉండదు. మీకు పన్ను తీయడమో రూట్ కెనాల్ చేయడమో ఎంత ఈజీయో, మీకు ఇంప్లాంట్ పెట్టడం కూడా అంతే. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 5 నిమిషాలు టైం పడుతుంది, అంతకుమించి 1 నిమిషం కూడా ఎక్కువ పట్టదు. ఇలా వస్తారు, అలా ఇంప్లాంట్లు పెట్టుకుంటారు, 1 గంట, 1.5 గంటలో నోటి నిండా వెళ్ళిపోతారు. వాళ్ళు జీవితకాలం అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళకి 15 రోజుల్లో నోట్లో టీత్ ఉంటాయి. 15 రోజుల తర్వాత వాళ్ళు తినడం మొదలు పెడతారు. 15 రోజుల తర్వాత వాళ్ళు కొత్త లైఫ్ని, కొత్త రుచుల్ని, కొత్త ఎపియరెన్స్ని, కొత్త స్మైల్ని చూస్తారు. అది ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. అలా మేము చెయ్యగలము, ఆ స్ట్రెంగ్త్ మాకుంది. పాదరంటలు ఉండే గొప్పతనం కూడా అదే. ఏమైనా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయగలం. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నంబర్. ఒకసారి కాల్ చేయండి ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే, చక్కగా వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు వెయిట్కి ఇస్తున్నారండి అంటే డెంటల్ ట్రీట్మెంట్స్లో? లేజర్ అనేది డెంటల్ ట్రీట్మెంట్స్ని ఈజీ చేయడానికి ఉండే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు సపోజ్ అన్ని చిగుళ్ళ సమస్యలు మీరు ఆరంభ దశలోనే వచ్చారనుకోండి, హైయర్ అండ్ ట్రీట్మెంట్స్కి లేకుండా లేజర్తో మనం ఈజీగా చేయొచ్చు. అలాగే చిగుళ్ళు నల్లగా మారిపోయి ఇబ్బంది పడుతుంటారు, వాటి లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. చిన్న చిన్న సర్జరీస్ ప్రతిదానికి మేము కత్తి పట్టుకుని కసాకస కోసేస్తే బ్లడ్ వచ్చేస్తుంది, అలా బ్లడ్లెస్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు లేజర్తోని. లేజర్ బీమ్ని జస్ట్ పాస్ చేయడం వల్ల మైనర్ సర్జరీస్ అన్ని ఈజీగా జరిగిపోతాయి. సో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈజీగా, పెద్ద వయసు మళ్ళిన వాళ్ళకు కానీ మనం ఎక్కడ కోతలు రక్తస్రావం లేకుండా చిన్న చిన్న చికిత్సలు చేయగలుగుతున్నామంటే అది లేజర్ వల్లే సాధ్యం. సో నేను మళ్ళీ చెప్తాను, ఫీజు గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీకు అందుబాటులో, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ఎకానమీ కాస్ట్లో ఇవ్వడమే పార్థరెంటల్ స్పెషాలిటీ. ఫీజుని కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం, అంటే వాయిదాల పద్ధతుల్లో ఫీజు చెల్లించే అవకాశం 114 బ్రాంచ్ల్లో కూడా అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా దాన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. సో డబ్బులు లేవనో ఫీజు చెల్లించలేమనో సమస్యలు పెంచుకోవద్దు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు వస్తే ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ, సక్సెస్ రేట్ ఎక్కువ. రెండోది అసలు మేము ట్రీట్మెంట్కి వస్తే అది మాకు జబ్బు ఉందో లేదో ఎలా తెలుస్తుంది, మీరు ఏదో చెప్పి మాకు ఏదో చేయొచ్చు కదా, చాలామంది వాదన ఇది కూడా ఉంటుంది. నేను కూడా వింటాను. అలా భయపడాల్సిన అవసరం పార్థరెంటల్లో డెఫినెట్గా లేదు, ఎందుకంటే మా దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంట్రావోరల్ కెమెరాలు ఉంటాయి. అవి డయాగ్నోస్టిక్ టూల్స్. అవి ఎందుకంటే కేవలం పేషెంట్కి వాళ్ళ జబ్బు ఏంటో అర్థం అవ్వడం కోసమే 114 బ్రాంచ్ల్లో దాన్ని ఏర్పాటు చేశాము. దాంతో ఏంటంటే మీ సమస్య ఏంటి, మీ జబ్బు ఏంటి అని మేము చూపెట్టగలం మీకు. మీరు చూసుకోండి, మీరు చూసుకుని ఆహా ఇక్కడ నాకు జబ్బు ఉందా, అందుకే నాకు స్మెల్ వస్తుంది, అందుకే నాకు నిద్ర వస్తుంది, ఓ ఈ జబ్బు ఉండడం వల్ల నాకు పళ్ళు లూజ్ అవుతున్నాయి, ఈ జబ్బు ఉండడం వల్ల నాకు గొంతంతా మండుతూ ఉంది, దవడలు మండుతూ ఉన్నాయి, ఈ జ్ఞానదంతం వల్ల జబ్బు అయింది, ఇలా మీరు చూసుకోవచ్చు. చక్కగా చూసుకొని మీరు కంఫర్టబుల్గా మీకు ఏది సమస్య అనిపిస్తే దానికి ట్రీట్మెంట్ చేయించుకుని హెల్దీగా అయ్యే అవకాశం పార్థరెంటల్లో 100% ఉంది. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంతా చిగురుల సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ముందుగానే తొలి దశలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలను దూరంగా ఉంచవచ్చు, అండ్ డెంటల్ అలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి, అండ్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్.